హలో అండి, ఏంటి ఇవాళ అక్క వీడియోలోకి వచ్చేసింది అనుకుంటున్నారా? అవునండి, ఇలాంటి వాళ్ళకి డైరెక్ట్గా మాట్లాడితేనే అర్థమవుతుందని చెప్పేసి వీడియోలోకే వచ్చానండి. నేను ఎవరన్నా హర్ట్ చేసినట్టు బాధ పెట్టినట్టు మాట్లాడుంటే క్షమించండి నన్ను, నేనేం ట్రోలింగ్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను అంతేను. ఆ తర్వాత ఇప్పుడే ఆ అబ్బాయి ఒక పోస్ట్ పెట్టాడు, చూశారు కదా మీరు, మా జీవితంలో సంతోషమే లేదు అని. మీ జీవితంలో సంతోషం లేకుండా మీరే చేసుకుంటున్నారు, ఒకరు చేయట్లేదు అనమాట. పిచ్చి పిచ్చి అబద్ధపు వీడియోస్ చేసి జనాభా దగ్గర వ్యూస్ తెప్పించేసుకొని జనాభాని ఫూల్స్ చేస్తున్నారనమాట. మీరు ప్రతి ఒక్కటి అబద్ధపు వీడియోసే చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ అబద్ధం, అది ఎట్లా చెడగొట్టాలి అని చెప్పేసేసి ఇది ఒక ప్లాన్గా వేసుకుంటూ వచ్చారు, దాన్ని చెడగొట్టేశారు. ఇప్పుడు అది అయిపోయింది, ఇంకా నెక్స్ట్ చూడండి. ఇప్పుడు లతాకి ఫోటో పెట్టి ఇట్లా ఇంకెట్లా పడిపోయినట్టుగా లతా ఫోటో పెట్టి వీడియో అయితే ఫోటో పెట్టున్నాడు. ఇంక వీడియో వస్తుంది చూడండి, లతాకి అబార్షన్ అయ్యిందనో అదే మా అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనో ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెట్టి జనాభాని ఎరిపప్పలు చేస్తాడు. ఈ జనాభా యో పాపం అని వాళ్ళ వీడియోస్ అయితే ఖచ్చితంగా చూస్తున్నారు కదండి. ఎందుకంటే వీళ్ళు చూడకపోయినా సజెషన్ చేసేస్తుందండి యూట్యూబ్, చాలామందికి అయితే పంపించేస్తుంది అనమాట. ఎందుకంటే అదంతా యూట్యూబ్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది, ఎందుకంటే వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చూసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. మెయిన్ ఈ ట్రోల్ చేసేవాళ్ళు కూడా ముందు వాళ్ళు ఏ వీడియో పెడతారా అనేది సంగతి కూడా చూస్తూ ఉంటారు. ఇతను ఇంకా ఇదే ఆటగా ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు కదా, ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు కాబట్టి ఇలాంటి వీడియోస్ కూడా బాగా చేస్తూ ఉంటాడు. మొన్నటిదాకా నిశ్చితార్థము హారం అన్నాడు, వీళ్ళ ముఖం హారం కొనేటట్టున్నారండి వీళ్ళు. డబ్బులన్నీ బాగా సేవ్ చేసి పెట్టేసుకుంటున్నారు, కానీ హారము ఆ 200 రూపాయల దండ ఒకటి కొనుక్కొని వచ్చి చూపించినాడు ఒక 2 వీడియోలు, దానికి బాగా డబ్బు వచ్చింటుంది. తర్వాత నిశ్చితా గోరింటాక్ అని చెప్పేసి కొత్త పెళ్లి కొడుకు ఆ మాదిరిగా గోరింటాక్ వీడియోస్ అన్నీ చేశాడు. తర్వాత పేరు రాసేది ఒక రోజు ఒక వీడియో చేశాడు. పెళ్లి పందిర్లో ఒక వేడుక అంటాడు, 4 చీరలు పెట్టి వేడుక అంటాడు. తర్వాత ఇంక లాస్ట్కి నిశ్చితార్థం క్యాన్సిల్ అని చెప్పి నిన్న వీడియో అయితే వదిలాడు. ఇంకేముంది, ఇంక చెడగొట్టేది దాంతో ఇది ఉండదు. ఏం లతమ్మ ప్రెగ్నెంట్ కదా, ఇంకా ఆ విషయం అయితే ఇంకా తీసుకురాలేదు వీడియోలోకి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అది అబద్ధం, ప్రెగ్నెంట్ అనేది అబద్ధం. ఇప్పుడు దాన్ని ఇంకా 2 రోజులు ఉంటే అది బయటపడుతుంది, ప్రెగ్నెన్సీ అనేది ఈరోజు కాకపోయినా రేపు అనేది బయటపడుతుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా చెడగొట్టాలి అని అంటే ఇప్పుడు ఈ బాధలోనే దాన్ని చెడగొట్టేస్తాడు. చూస్తాను మీరు లతాకి అబార్షన్ అయ్యానో లేకపోతే నడుస్తా మనబడిపోయిందనో లేకపోతే ఆ బాధలో టెన్షన్ ఈ విధంగా అయిందనో ఆమె కళ్ళు ఎదిరిపోయిందనో ఏదో ఒకటి జరిగిందనో ఫేక్ వీడియోతో మనం సరి చూడండి మొహం ఊడబెట్టి వాడిని మనలా కూడా అర్థం కావట్లేదండి. నిజంగా ఆ ఊర్లో ఎవరన్నా పక్క పక్కన ఉంటే వెళ్ళి వాడిని కొట్టేస్తారండి ఒకసారి మీరు, ఎందుకంటే అంత దొంగ వేస్తున్నాడు అనమాట. ఇలాంటి ఇంకేళ్ళు చెప్పండి, అంత వీడియోస్ చూస్తూ ఉంటాను ఈ రోజు లతా అని బాగలేదనేసి ఇంకెట్లా వేషం అనమాట చూస్తూ ఉండాలని. ఏమైందా చూడండి, వీడియో వస్తూ ఉంటుంది చూసి వీళ్ళ వీడియోస్ అంటే ఎంత ఇష్టం లేదో ఒక్కసారి కామెంట్ చేసి